దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రభు బిడ్డలారా, మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్లో 38వ ఎపిసోడ్ ఇప్పుడు. ఈ ఎపిసోడ్లో మరి ఇదివరకు నేను దర్శనాల గురించి చెప్తుండగా ఒక దర్శనం, ఇరుకైన మార్గం అనే దాని మీద నా స్నేహితుడు నాకు వేసినటువంటి ప్రశ్నల పరంపర ఉంటే దానికి ఒక్కొక్కటి సమాధానంగా చెప్పుకుంటూ వస్తూ రెండు ప్రశ్నలకి ఆల్రెడీ మీకు సమాధానం చెప్పేశాను. అంటే ఆయనకి ఏ సమాధానం చెప్పానో అది మీకు వినిపించడం జరిగింది. ఇంకా నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. నాలుగు ప్రశ్నలు కూడా మీకు తెలియపరుస్తాను. ఇప్పుడైతే ఆ రెండు ప్రశ్నలు నేను ఏం చెప్పాను అన్నది ఏంటి అంటే, మొట్టమొదట మీరు క్రైస్తవులు అందరినీ మభ్యపెడుతూ మా దగ్గరకు వస్తే పాపాలన్నీ పోతాయి దేవుడి దగ్గరకు వస్తే అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు న్యాయం? ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడా? అది అంతా నిజమా? మీరేమో ఇరుకైన మార్గం అని రాశారు కదా అని అన్నప్పుడు నేను దాంతో వివరించే ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప వచ్చిన వాళ్ళందరికీ పాపాలు క్షమించడానికి ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఇంకొక దర్శనంలో ఇంకొక మాట ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాలతో మాట్లాడాడంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ గ్రంథం రాయించాడు అంటున్నారు. మరి మీతో ఏ భాషలో మాట్లాడాడు ఆయన? హెబ్రీ భాషలో కదా బైబిల్ గ్రంథం ఉంటుందని నన్ను ప్రశ్నించడం జరిగినప్పుడు, దేవుడికి అన్ని భాషలు వచ్చు, రాయించింది మరి పాత నిబంధన అయితే హెబ్రీ భాషలో, కొత్త నిబంధన గ్రీక్ భాషలో ఆయనే అనేక మంది చేత రాయించినట్టు మరి ఆ యొక్క జకర్యా గ్రంథం 7:12 చెప్పబడినట్టు ఆయనే రాయించాడని చెప్పడం జరిగింది. ఇక మూడో ప్రశ్నగా నా మీద వారు ఆయన కురిపించింది ఏంటంటే, ఆయన నాకు చిరకాలం మిత్రుడు, కాకపోతే నిష్ఠాకరిష్టైన హిందువు కాబట్టి నేను ఒకప్పుడు అలా ఉండి ప్రభు వైపుకి వచ్చాను కాబట్టి ఆయనకు ఆవేదన బాగా ఉండి ఆయన ఈ ప్రశ్నలన్నీ వేయటం జరిగింది. ఈ ప్రశ్నలలో మరి మీ చర్చిల దగ్గర నా కాడి సులువు, నా భారం తేలిక, సమస్త ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని మీరు పెడుతున్నారు. అంటే మీరు ఆ రకంగా ఆకర్షిస్తున్నారు అంత మరి ఇట్లా ఇది అన్ని పాపాలు క్షమించబడతాయని కానీ లేదా ఇంకా రోగాలు బాగుపడతాయని కానీ అట్లాంటి పదాలే మీరు వాడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నేను చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ఆ యొక్క సమాధానం ఆయనకి సాధ్యమైనంత వరకు మరి నేను చెప్పిన వివరణ అంతా చూసిన తర్వాత అతను చాలా వరకు దానికి ఒక అంగీకారంగానే కనిపించాడు. ఆ యొక్క సమాధానమే మీకు కూడా మీ ముందు కూడా తెలియపరుస్తున్నాను. దాని అర్థం ఎట్లా ఉందంటే, మత్తయి సువార్త 11:28-30 ఇలా రాయబడి ఉంది. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని రాయబడి ఉంది. అతను ఇవన్నీ వదిలిపెట్టేసి నా దగ్గరకు వస్తే చాలా సులువు మార్గం అంటున్నారు అనేది పెట్టుకున్నాడు. మరి ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, అసలు విషయం ఏంటంటే, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. మీరు వచ్చేయగానే మీరు నా కాడి ఎత్తుకోండి అన్నాడు. అంటే నన్ను అంగీకరించాలి, ముందు అంగీకరించాలి, నీ స్వేచ్ఛకేం అడ్డు లేదు, అంగీకరిస్తేనే నా యొద్దకు రండి అంటారతో నన్ను అంగీకరిస్తే నా యొక్క పద్ధతి ఏంటో మీకు చెప్తాం, ఎలా ఉంటే పరలోకం వెళతాము, ఎలా ఉంటే దీవెనలు వస్తాయి అనేది నేను చెప్తా. అంతే తప్ప ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, మరి నేను ఇచ్చేది కాదు, మీరు తీసుకునేది కాదు, కాబట్టి మీరు ముందు మా దగ్గరకు రాకుండా కూడా నేను చెప్పేది కాదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి బోధ ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు. నా దర్శనంలో చూపించింది కూడా అదే కదా, నేను పరలోకం వెళ్ళటానికి ఆ ఇరుకైన మార్గంలో నా అంతటి నేను ప్రయత్నం చేసి వెళ్ళాను. అక్కడ ఆ ఆయుధాలు ధరించినటువంటి యువకులు ఏం చెప్పారు, మీకేమన్నా ఇబ్బంది వస్తే మాకు కేక వేస్తే మేము వస్తామన్నారు. ముందు ప్రయత్నం అయితే మనంతటా మనమే చేయాలి,
ఆయన్ని అంగీకరించి మనం వెళ్ళినా అంటే సాయం అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాడు. ఇట్లా ఇరుకైన మార్గం గుండా అంటే చాలా మారు మనసు పొంది త్యాగపూరితమైన జీవితము అందరినీ క్షమించడం ఇటువంటి ఇరుకైన మార్గంలో మనకు కొంత శక్తి దేవుడు కలగజేస్తూ ఉంటాడు. ఆ యొక్క శక్తి కలగజేయటానికే నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. అంతే తప్ప నా దగ్గరకు వచ్చేయగానే మీకు ఏదంటే అది ఇచ్చేస్తానని దాని అర్థం కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన కూడా చెప్తాడు, నేను కావాలని దప్పికొనిన వారు నా యొద్దకు రమ్మని చెప్తున్నాడు, కానీ నాకు దప్పిక లేదు, నేను మీ కాడి ఎత్తుకోను అని అన్నవాళ్ళని ఎవరిని కూడా ఆయన బలవంతం చేయలేదు, వాళ్ళని ఎవరిని శిక్షించడం కూడా లేదు ఈ లోకంలో. కాబట్టి ఆ యొక్క స్వేచ్ఛ ఉంచి మీరు నేను కావాలని అంగీకరించినట్లయితే, నన్ను అంగీకరించడం అంటే అర్థం నా కాడి ఎత్తుకోవడం అంటే నేను చెప్పినటువంటి మాటలు నువ్వు పాటించడానికి సిద్ధపడి ఉంటే నీకు నేను సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. అంతే తప్ప మనం ఏది పడితే అది ఇచ్చేస్తామని ప్రలోభ పెట్టి తీసుకోవటం అనేది కాదు. అలాగే ఒక మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32-33 వచనాలు ఇలా ఉన్నాయి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును అని ఉంది. మనుషుల ఎదుట ఇక్కడ ఒప్పుకోవాలి నీవు, దేవుడు నేను ఒప్పుకుంటేనే నేను నిన్ను పరలోక తండ్రి ఎదుట ఒప్పుకుంటా. అట్లాగే మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. కాబట్టి మనిషి యొక్క అంగీకారం ముఖ్యం. యేసు ప్రభువులోకి రావటం అంటే ఆయన నేను అంగీకరించాను, ఆయన నా గురించి చేసిన త్యాగం అంతా నేను ఒప్పుకుంటున్నాను అని నువ్వు అంగీకరిస్తేనే ఏదైనా ఉంటుంది తప్ప అంగీకరించకపోతే ఆయన ఎవరిని బలవంతం చేసేటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట కూడా నీవు ఈ లోకములో నన్ను అంగీకరించినట్టు ఆ బాప్తిజం అని కానీ ప్రభు వైపు రావటం అంటే వచ్చి నేను దేవుడిని అంగీకరిస్తున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను అని ఆ యొక్క బాప్తిజం తీసుకోవటం కూడా అంగీకారం, అందరూ ఎదుట ఒప్పుకోవాలి. కాబట్టి ఆ యొక్క అంగీకారం అనేది ప్రధానంగా ఉంది అని చెప్తాం ఉంది. అంతే తప్ప దేవుడు బలవంతంగా మీరు వచ్చేయండి అనే పదాలు కాదు, మీరు అంగీకరిస్తేనే అనేదే తప్ప నా బోధ వినాలి. అంగీకరించిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఉండాకిల్లేదు, నేను ఏదైతే బోధిస్తానో దాని ప్రకారమే ఉండాలి అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అది దాన్ని మీరు ఏదో ఇదేదో మభ్య పెడుతున్నారు అని చెప్పి మీరు అనుకోవటం చాలా తప్పు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ముఖ్యంగా మారు మనస్సు అనేది ఉండాలి అనేది ఆయన దగ్గర మనం ఆయన బోధించేది ఏంటి అంటే నీకు మారు మనస్సు ఉండాలి. ఇది వరకు లాగా ఉన్న మనిషిలాగా నువ్వు ఉండటానికి వీల్లేదు. మారు మనస్సు ఎటువంటి మారు మనస్సు అంటే నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, కీడు చేసిన వాడు కూడా మేలే చేయాలి. అట్లాంటి మారు మనస్సు నీలోకి రావాలి. అట్లాంటి మారు మనసు వస్తేనే నన్ను అంగీకరిస్తేనే నీకు నేను ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇస్తుంది. అటువంటి మారు మనస్సు అనేది లేకుండా ఏది పడితే అది నేను ఇచ్చేయను అని చెప్పడంలో జరుగుతుంది. మరి అట్లా ఆయన బోధన చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ యొక్క బలవంతం అనే పదం ఎక్కడ లేదు. మరి ఆయనకి చెప్పింది మీరు అనుకున్నట్టు బలవంతం అనేది లేదు, మీరైతే ప్రయాసపడి భారం మోసుకుంటున్న బాట వాస్తవం. ఎందుకు అని అంటే మీకు నిజదేవుడు తెలియదు కాబట్టి. ఒకవేళ నేను నిజదేవుణ్ణి అని మీరు అంగీకరించే పక్షం అయితే మీకు సహాయం చేస్తాను అని ధర్మం ప్రకారమే ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి అక్కడ ఇంకొక ప్రశ్న ఇంకా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరికి కూడా ఆయన అంగీకరించకపోతే ఎవరికి అపకారం చేయడు అనే విషయం కూడా మరి మనం అందరూ చూస్తున్నాం కదా. యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఎవరికైనా సరే యేసు ప్రభువు దగ్గర నుంచి ఏదైనా శిక్ష వచ్చిందా? ఏమి ఉండదు. నేను మొన్న అన్నటి వరకు అంగీకరించేది, నాకు ఏ శిక్ష రాలా, ఆయన సృష్టికర్త అని ఇప్పుడు తెలిసింది. నాకు తెలియకపోయినప్పటి నుంచి కూడా ఆ సృష్టిలో ఆయన చేసినటువంటి వనరులు ఏవి నాకు తిరస్కరింపబడ్డా. ఆయన సృష్టించిన భూమి ఆకాశాలకు నుంచి వచ్చే ప్రతి వనరు నేను అనుభవించాను. ఆయనని ఆరాధించినా ఆరాధించకపోయినా, అలాగే మీరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా అడ్డం పెట్టేది ఉండదు.
ఆయన ఇచ్చిన గాలి నీరు వెలుతురు ఇవన్నీ కూడా ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చేసినవి అది అందరికీ సమానంగానే ఇస్తున్నాడు కాబట్టి దాంట్లో ఎవరికైనా వివక్ష గాని నువ్వు నన్ను నమ్ముకోలేదు కాబట్టి నీకు ఇది లేదు అంటం గానేది లేదు కదా అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇక ఇది మూడో ప్రశ్నకి ఆయన కొంతవరకు ఏదో తృప్తి పడినట్టుగా అనిపించింది నాలుగో ప్రశ్న ఆయన వేసింది ఏంటి అంటే యేసు ప్రభు స్వస్థపరుస్తారు ఆయన దగ్గరికి రండి అని మీరు మైకల్లో ఓదర కొట్టేస్తున్నారు కదా అటువంటప్పుడు మీ క్రైస్తవులు అనేక మంది హాస్పిటల్స్లో ఎందుకు ఉంటున్నారు కరోనాలో మీ క్రైస్తవులు ఎందుకు చనిపోయారు అనేటువంటి ప్రశ్న వేయటం జరిగింది మరి దాని మీద మీ ఆయన చెప్తాడు మీకే స్వస్థత లేక మీరు హాస్పిటల్స్లో ఉంటూ స్వస్థత కావాలంటే మా దగ్గరికి రండి అని మీరు చెప్పటం అది మభ్యపెట్టడం కాదా అని చెప్పి ఆయన అడగటం జరిగింది దానికి నేను వివరణ ఇచ్చాను అది మీ ముందు కూడా ఉంచుతున్నా ఎందుకు ఈ విజ్ఞానము జ్ఞానం నేను చెప్పిన మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే నా సాక్ష్యమే ఏంటి అంటే దేవుడి యొక్క జ్ఞానం పొంది నేను ప్రభువుని అంగీకరించా ఆ జ్ఞానం ఏంటి అనేది అనేక మంది నన్ను ప్రశ్నించినప్పుడు కూడా ఇదిగో ఈ జ్ఞానమే చెప్తున్నా దేవుడు మీకు ఏం చేశాడు అంటే నాకు ఏం చేసి నాకు ఇచ్చిన జ్ఞానమే ఆ జ్ఞానమే మీకు చెప్తున్నా నా ప్రజలకు కూడా అదే చెప్తున్నా ఆ జ్ఞానం అనేది అది అనంతమైంది కాబట్టి నేను ఇస్తూనే ఉంటాను ఇప్పుడు వాక్యం కూడా సాక్ష్యం అని చెప్పి మరి ఈరోజు 38వ ఎపిసోడ్ వరకు వచ్చిందంటే ఎన్ని ఎపిసోడ్లు అయినా వెళ్తాయి ఎందుకంటే ఏదో ఆయన చేశాడు అయిపోయింది అనే సాక్ష్యం నాది కాదు ఆయన దేవుడు ఏ రోజుకు ఆ రోజు జ్ఞానం సమృద్ధిగా ఇస్తున్నాడు ఇచ్చిన జ్ఞానము నేను అనేక మందికి పంచుతూ ఉన్నా అదే నా సాక్ష్యం కాబట్టి ఇది ఎన్ని ఎపిసోడ్లు అయినా వెళుతుంది దేవుడు ఇచ్చిన జ్ఞానం పంచమని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది మరి ఆయన ఇచ్చిన ఆయన చెప్పినటువంటి దీనికి నేను చెప్పింది ఏంటంటే దేవుడు స్వస్థపరిచిన సంఘటనలో నేను అనేకమైనవి చూచా నేను చెప్పింది దేవుడు స్వస్థపరుస్తాడు అని అంటున్నారు కదా నేను అనేకమైనవి చూచా అని చెప్పా మరి చాలామంది మీ క్రైస్తవులు హాస్పిటల్లో ఎందుకు ఉంటున్నారు అనేది ఆయన ప్రశ్న నేను ఒకటే చెప్పా అందరికీ స్వస్థత వచ్చేస్తుందని కాదు నీతి న్యాయ ఆయనకు అనుగుణంగా దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు కొంతమందికి స్వస్థత ఇస్తాడు అట్లా నేను అనేక మంది స్వస్థపరచబడటం చూచాను నా కుటుంబంలోనే రెండు రకాల స్వస్థతలు రావటం నేను చూచాను అని చెప్పడం జరిగింది అది మీ ముందు కూడా ఉంచుతున్నా ఏంటి అస్వస్థత అని నేను యేసుప్రభు వైపు 2012లో చూచా అంటే ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అంత చూడకముందు 1 సంవత్సరం క్రితం మా పెద్దతమ్ముడు దేవనబోయిన రామప్రసాదరావు అని ఆయనకు అప్పటికి 57 సంవత్సరాలు ఉంటాయి అతడు యేసుప్రభువును అంకేషించి అతడు అతని భార్య మా ఊర్లో సత్రోపాలయంలోనే చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు ఏంటి అయ్యా మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే ఆయనకు ఒక ఇబ్బంది ఉంది కాళ్ళు రెండు చీలమండల దగ్గర పాదాలకు పైన చీలమండల దగ్గర రెండు కాళ్ళు కూడా ఎముకలు వంకర తిరిగిపోయి వాచిపోయి నడవలేకపోతా ఉన్నాడు ఎప్పటి నుంచి దగ్గర దగ్గర 20 సంవత్సరాల కాలం నుంచి ఉంది ఏదో వైద్యం చేపిస్తున్నా తగ్గట్లేదు రాను రాను ఎలా వచ్చిందంటే అసలు ఇక్కడి నుంచి అక్కడికి నడవలేకపోతున్నాడు కర్ర పట్టుకుని అలాగ నడుస్తున్నాడు అవి ఎవరు ఏ డాక్టర్ గారు చూసినా ఇక ఇది ఏం చేయలేమండి అవి ఎలా జరిగిందో తెలియదు కానీ చీలమండల దగ్గర ఆ జాయింట్లో వంకర తిరిగిపోయినవి అవి మనం ఆపరేషన్ చేసేవి కాదు తగ్గదు ఇక అది అట్లాగే ఉండాలి అని చెప్తా ఉన్నారు అయితే పోటు పుట్టేది పోటు పుడుతుంటే ఆ నొప్పులు బిళ్ళలనేవి వేసుకుని అట్లాగే ఉండేవాడు ఇది తగ్గుతుందేమో అనే ఆశతోటి ఆయన యేసు చర్చికి వెళ్ళటం జరిగింది నేనేమనుకున్నానంటే ఎక్కడ ఏ డాక్టర్ వల్ల జరగంది యేసు ప్రభు వల్ల జరుగుద్ది అంటలే పోన్లే మీ నమ్మకం ప్రకారం మీరు వెళ్ళారులే అని అనుకున్నాను వెళ్ళగానే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే మనకేం తగ్గిపోవటం అనేది జరగల సరే అలా జరుగుతుంది నేను మరి 2012 ప్రభువు నమ్మిన తర్వాత 1 సంవత్సరకాలం అయింది చర్చికి నేను నడుస్తున్నాను మా తమ్ముడు కూడా వెళుతున్నాడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన చెప్పింది కాదు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో ఈ యొక్క బోన్ స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ మంచి ఆయన ఉన్నారు ఆయన ఏదైనా ఆపరేషన్ చేసి సెట్ చేస్తున్నారని విన్నాను నేను వేరే వాళ్ళ సరే విని నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మా తమ్ముడికి ఈ ప్రాబ్లం ఉంది మీరు దాన్ని సెట్ చేయగలరా మీ వల్ల అవుతుంది అంటున్నారంటే తీసుకురండి నేను చూస్తానంటే ఓ రోజు తీసుకెళ్ళాను అప్పుడు పాస్టర్ గారికి చెప్పాను
పాస్టర్ గారికి ఏం చెప్పానంటే ఇలా సంగతి అని అంటే సరే చూద్దాం మీ ప్రయత్నం మీరు చేయండి దేవుడు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు మీ ప్రయత్నం మీరు చేయండి అంటే నేను తీసుకెళ్ళటం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే పరిశీలించాడు ఆ యొక్క స్కానింగ్ ఏదో చేంజ్ చేశాడు ఏం చెప్పాడంటే ఒక 15 రోజులకి ఇక్కడ ఉండటానికి సిద్ధపడి మీరు వచ్చేయండి అన్ని సదరుకుని అని చెప్పారు వెళ్తూ వెళ్తూ మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని వెళ్తుంటే పాస్టర్ గారికి ఆయన ప్రార్థనలో ఆయనకి దివ్య దృష్టిలాగా తెలుస్తూ ఉంటుంది మీకు ఆపరేషన్ పడేటట్టుగా ఏం కనపట్టలేదు ఏదో మందులిచ్చి పంపించేసేటట్టుగానే నాకు నా దృష్టిలో దేవుడు దర్శనం చూపిస్తున్నాడు అని చెప్పాడు సరే ఏమో చూద్దామని పంపించాను 15 రోజులు అక్కడ ఒక మనిషిని పెట్టి ఉంచాం ఆయన ఎన్నో రకాలుగా పరీక్షలు చేసి పరిశీలించి ఎక్స్పర్ట్లు అందరూ కలిసి చూసి ఒక 15 రోజులు అయిన తర్వాత ఈ ఆపరేషన్ సక్సెస్ కాదు చేసినా అని నిర్ణయించి మరి పంపించేశారు ఏమని ఈ ఆపరేషన్ సక్సెస్ కాదండి మేము ఎన్నో యాంగిల్స్లో ప్రయత్నం చేసాం చేసిన తర్వాత ఫెయిల్ అయితే మరి అది ఎవరికి మంచిది కాదు ఇది సక్సెస్ కాదు ఇక అలాగే ఏదో మందులు వాడుకుంటూ మీరు గడిపేయాలండి అని చెప్పడం జరిగింది సరే తీసుకొచ్చేసి అలాగే చర్చికి నడుతాం ఇక కొద్ది కాలానికి కొద్ది నెలలు అంటే ఇక ఒక 4-5 నెలలు ఆ ప్రాంతానికి కొద్ది కొద్దిగా ఆయనకి స్వస్థత కలగటం మేము చూసాం ఆ యొక్క నొప్పులు తగ్గిపోతున్నాయి ఆ కర్ర పట్టుకుని నడిచేవాడు మామూలుగా నడవగలుగుతున్నాడు కొంచెం మామూలుగా మనుషుల్లాగానే మామూలు మనుషులు నడిచే స్పీడ్లోనే నడిచేస్తున్నాడు ఏంటి ఇలా జరిగింది ఏ మందు వేసుకోవట్లా మందులు వేసుకోవట్లేదు అలాగే ఆ నొప్పులు కూడా రావట్లా అంటే ఇది అప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే దేవుడు ఆయన యొక్క దయా కనికరాలు చొప్పున ఈ బిడ్డ పడే వేదన చూచి ఆయన కనికరించాడు ఇది దేవుడు చేసిన కార్యమే అని చెప్పి అనుకోవటం జరిగింది మేమందరూ కూడా దేవుణ్ణి ఘనపరిచాం నేను మరి ఇంత చదువుకున్న వ్యక్తిని ఇన్ని చోట్ల డాక్టర్ల దగ్గర చెప్పాం ఇంతమంది ఎక్స్పర్ట్ ఒపీనియన్లు ఉన్నాయి ఇన్ని ఉన్న తర్వాత దేవుడు ఇలాంటి కార్యం చేయటం నా కళ్ళారా నేను చూడటం జరిగింది ఇప్పటికీ అదంతా జరిగి ఒక 8-9 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ హాయిగా తన పని తను చేసుకుంటూ కర్ర సహాయం లేకుండా నడుస్తూ ఉన్నాడు మా తమ్ముడు ఈ విషయమే మా స్నేహితుడికి చెప్పి నేను మా నేటివ్ ప్లేస్లో ఉంటున్న విషయం మా స్నేహితుడు తెలుసు నువ్వు ఒకసారి రా మా తమ్ముడు కూడా నువ్వు చూద్దు కానీ నీ ప్రత్యక్షంగా చూద్దు కానీ ఇది దేవుడు చేసిన కార్యం ఏదో తంబరూల్లాగా ఇది జరిగింది కదా అని ఇది జరిగిపోవాలని ఏం కాదు దేవుడు ఎన్నో యాంగిల్స్లో ఆలోచించి ఎవరి మీద కనికరం చూపిస్తాడు వారికి చూపించి స్వస్థత అయితే చేయటం నా కళ్ళారా నేను చూడటం జరిగింది అలాగే మా ఊర్లోనే నేను అక్కడ ప్రభు వైపు చూడకముందు ఇంకా 2 సంవత్సరాల ముందు జరిగినట్టుంది నాకు కజిన్ సిస్టర్ అవుతుంది ఒక ఆమె కూడా ఉన్నటువంటి ఆ ఇబ్బందిలో ఎన్నో డాక్టర్ల దగ్గర చెప్పి ఇక చనిపోతుంది అని వదిలేసిన సమయంలో ఆమె చర్చికి నడిస్తే మా చర్చి కాదు వేరే చర్చికి వెళ్ళింది చర్చికి నడిస్తే ఆమెకి ఆయుష్ పొడిగించబడిందో ఏమో తెలియదు కానీ ఆమెకి బ్రతికే ఉంది అంటే ఆ చావు స్థితికి వెళ్ళిన మనిషి చర్చికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆరోగ్యం వచ్చేసి ఇప్పటికీ ఆమె జీవించే ఉంది ఇప్పుడు 10-12 సంవత్సరాల క్రితం చనిపోద్దన్న మనిషి ఆమె పేరు గొర్ల మార్తమ్మ అని ఇప్పటికీ జీవించే ఉంది మరి దేవుడు ఇట్లాంటి కనికరం చూపించి చేసినటువంటి కార్యాలు ఇది చూసి చాలామంది చావు బ్రతుకుల మీద ఉన్నటువంటి కొన్ని కేసులు ఉన్నప్పుడు అయ్యో చర్చికి వెళ్తే బతికేస్తారు ఫలానా ఆవిడ బతికింది అని చెప్పి తీసుకురావడం జరిగింది లాస్ట్ మినిట్లో కానీ వాళ్ళకేం కార్యాలు జరగల వాళ్ళు చనిపోవలసిన పని వాళ్ళతో చనిపోయారు ఇక్కడ ఒక ఆమెకి జరిగింది కదా అని చెప్పి అందరికీ జరుగుతుంది అనే రూల్ లేదు ఇదిగో మా తమ్ముడికి జరిగింది అని చెప్పి అందరికీ జరుగుతుంది అని రూల్ లేదు అది దేవుడి యొక్క దయా కనికరాలను బట్టి ఉంటుంది కాబట్టి దేవుడు స్వస్థపరచు యెహోవా అని నేను అన్నాడు మీరు రండి అని చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటే ఎవరికి ఎలా ఆయన కార్యం చేస్తాడు అనేది మాకు తెలియదు ఆ ప్రార్థన అయితే చేస్తాం ఆయన ఎన్నో యాంగిల్స్లో వీళ్ళ యొక్క ప్రవర్తన తర్వాత వీళ్ళ యొక్క మారు మనసు వీళ్ళ యొక్క విశ్వాస పరిమాణం ఇవన్నీ లెక్కించి చూసుకుని ఆయన ఎవరికి కార్యం చేయాలో వారికి చేస్తారు అట్లా కార్యాలు జరగకపోతే ఈరోజు అనేక మంది మరి నాకు తెలిసినంత వరకు చాలామంది హిందువులు యేసుప్రభువుని అంగీకరించిన వారు ఇట్లా స్వస్థతలు జరిగి దేవుడిని రుచి చూచి తెలుసుకుని
అట్లా దేవుడి వైపు చూడటం జరిగిన వాళ్ళే ఉన్నారు కేసులు అని. ఇప్పుడు నాలాంటి కేసులు అరుదు. నేనేంటి, జ్ఞానం పొంది ఈయనొక్కడే దేవుడు, నేను వెళ్ళిన రూటు కరెక్ట్ కాదు, ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు ఆరాధించిన వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళు అంటాకి సరైన రుజువులు ఏమి దొరకల. ఇగో ఈయన దేవుడు, జీవం గల దేవుడు అని ఆయన పూర్తి నిర్ధారణ రుజువులు దొరికినాయి. కాబట్టి నేను ఈ దేవుడి వైపుకి వచ్చానని నేను చెప్తున్నాను. అట్లా వచ్చిన వాళ్ళు అరుదు. కానీ అందరికీ ఇట్లాంటి రకా ఉన్నాయి. మరి అందరికీ జరగదు కాబట్టి మీరు ఎందుకు చెప్పటం అని మీరు అనకూడదు. ఎందుకంటే అసలు ఆ అవకాశాన్ని ఇవ్వాలి కదా. కొంతమందికైనా జరుగుతుంది కాబట్టి ఫలాని వారికి జరిగింది అని కూడా మేము చెప్తాం. దేవుడు కనికరించి చేయవచ్చు, మీరు రెండు అంటాం. వచ్చిన తర్వాత కార్యం జరగటం జరగకపోవటం వాళ్ళకి దేవుడికి మధ్యన ఉన్న ఆ సంబంధము ఆ యొక్క సందర్భాలు బట్టి జరుగుతాయి. ఒకవేళ రమ్మని అనకపోతే ఈ అవకాశం కొంతమందికైనా జరుగుతుంది, అది పోగొట్టుకోవటమే అవుతుంది కదా. ఇప్పుడు వేరే చోట్ల అంటే నిన్న మొన్నటి వరకు నేను కూడా మీతో పాటే ఉన్నా కదా, మన దగ్గరే కానీ ఎక్కడన్నా కానీ ఇట్లా దేవుడు స్వస్థపరిచినటువంటి సందర్భాలు ఎక్కడన్నా మనం చూసామా? డాక్టర్ చెప్తాడు ఇక ఈయన పని అయిపోయింది, ఇక చనిపోవటమే అని చెప్పాడే అనుకో. మనం ఏ దేవుడు గుడికైనా వెళ్ళు మరి ప్రార్థన చేసి పూజలు చేసి వ్రతాలు చేసి చేసాం. అట్లా సందర్భాల్లో ఆ మనిషి బతికిన సందర్భాలు మనకేమైనా ఉన్నాయా? అట్లా ఏమి లేవు. అట్లా ఉండే పక్షం అయితే మరి నా తమ్ముడు హిందువుగా ఉన్న ఆయన ఈ ఇబ్బంది వచ్చిన తర్వాత యేసు ప్రభు వైపుకి రావాల్సిన అవసరం ఉంది. ఈ పనే ఆయన చేస్తే అక్కడ ఉన్న ఆయనే లేదుగా. అట్లా మరి అనేక మంది యేసు ప్రభులోకి రావడానికి మభ్య పెట్టడం కారణం కాదు, కానీ వాళ్ళు రుచి చూచి దేవుడు కార్యం చేస్తేనే వచ్చారు. వాళ్ళు నాలోంటి వారైతే జ్ఞానం పొంది ఈయన దేవుడు అని గ్రహించే వచ్చాం. అంతేకాని ఒకళ్ళు చెప్తే అంత గుడ్డిగా ఎవరు కూడా ఒక వాళ్ళు దేవుడిగా భావించే వాళ్ళని వదిలి ఇంకో దేవుడి దగ్గరికి రారు. ఒకళ్ళు చెప్తే అంత గుడ్డిగా వచ్చే పక్షం అయితే ఎంతో సువార్త వందల సంవత్సరాలుగా జరుగుతుంది. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారా? రారు. వచ్చేవాళ్ళు ఆ రుచి చూసి ఆ దేవుడు ఇది కరెక్టే అనుకుంటేనే ఎవరైనా వస్తారు. కాబట్టి నా కళ్ళ ముందు జరిగేటటువంటి సంఘటనలు ఇవి. మరి ఇటువంటి సంఘటనలు చూచి కూడా మా దేవుడు స్వస్థపరిచే దేవుడు కాదు అని నేను చెప్పగలనా? స్వస్థపరుస్తాడు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎవరికి స్వస్థపరుస్తాడో ఎవరికి స్వస్థపరుస్తాడో మాకు తెలియదు. అందరికీ ప్రార్థన చేస్తాం. ఆ స్వస్థత అనేది రావటం అనేది ఆ దేవుడు ఆ యొక్క అంచనాల ప్రకారం ఆయన కృప మీద ఆధారపడి ఉంటుందని నేను గ్రహించడం జరిగింది. మరి ఆ విషయం చెప్పిన తర్వాత ఇక ఆయనకి ఇంకా ఎక్కువగా చెప్పలేదు. ఇలాగే కాదు, చాలామందికి స్వస్థతలు జరిగినాయి. కాబట్టి స్వస్థత చేస్తాడు దేవుడు, స్వస్థత యెహోవా అని చెప్పి మేము ప్రచారంగా చేయటం అనేది ధర్మమే. అది మీరు చేయట్లేదు అంటే కారణం మీరు ఎక్కడ చూడాల, మీ దగ్గర ఎక్కడా కూడా అట్లాంటి స్వస్థతలు జరిగినట్టు లేదు. మా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తాం, మీ దగ్గర లేవు కాబట్టి మీరు చెప్పలేరు. కాబట్టి ఉన్నాయి కాబట్టి ఉన్న విషయం చెప్తాం. అట్లా అంతే తప్ప ఇది మభ్య పెట్టడం, స్వస్థపరుస్తాం, రెండు హో అని చెప్పి పిలవటం ఇటువంటివన్నీ ఉండవని నేను చెప్పడం జరిగింది. మరి ఆఖరికి ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఆ యొక్క వాక్యాలు ఏమున్నాయో మీకే చెప్తా. దేవుడు ఏ సందర్భాల్లో ఎట్లా స్వస్థపరుస్తాడు అనేటువంటి ఆ సందర్భాలు మీకు కొన్ని చెప్పడం జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడంటే నిర్గమాకాండ 33:19 దేవుడు ఇలా చెప్పాడు, నేను కరుణించువాను కరుణించదను, ఎవని ఎందు కనికరపడదను వాని ఎందు కనికరపడదను అని చెప్పాడు. అలాగే 22:27 చెప్పింది ఏంటంటే నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు. అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే అన్నీ సాధ్యమే, కానీ నీతి న్యాయ సూత్రానుగుణంగా ఆయన ఏది జరపాలో అది జరుపుతారు. సాధ్యం కానిదంటూ లేదు, కానీ ధర్మం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఆయన అందరికీ దేవుడు, ఆయన సర్వ శరీరులకు దేవుడు. కాబట్టి మేము ప్రకటించడంలో తప్పు లేదు, ఆయన సర్వ శరీరులకు దేవుడు, అందరికీ ప్రకటిస్తాం. ఆయన సర్వశరీరులకు దేవుడు కాబట్టి అందరికీ ప్రకటించటం వలసి ఉంది. అంతేకాకుండా దేవుడు ఈ పని చేయమని చెప్పాడు, ఈ పని చేయమని చెప్పాడు. ఏమని? నేను దేవుణ్ణని, ఇట్లా నేను నా వాక్యాలు ఇలా ఉన్నాయని, నేను స్వస్థపరచు యెహోవాను, నేను స్వస్థపరుస్తాను అని నేను చెప్పిన మాట ప్రజలకి తెలియాలి. అలాగే మరి ఎవరైతే నన్ను అంగీకరిస్తారో నా కాడిని
వారు వారిని మీద వేసుకోవటానికి ఇష్టపడతారో వారికి నేను సహాయం చేస్తాను అనే మాటలు మీరు చెప్పండి. ఎవరికి? అందరికీ చెప్పండి. ఎందుకు? నేను సర్వశరీరులకు దేవుడును కనుక. అందరికీ ఎందుకు చెప్పాలి అంటే నేను సర్వశరీరులకు దేవుడుగా ఈ మాట చెప్పండి అని. ఆయన చేసేటువంటి కార్యం ఆయన కృప మీద ఆధారపడి ఉంటుంది, అలాగే మన యొక్క చేసేటువంటి పనులు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇలా దేవుడిని రుచి చూచి తెలుసుకోవటం జరిగిన తర్వాత ఇట్లా మీరు మనుషుల్ని మభ్యపెడుతున్నారేమో అని మీరు అనుకోవటం అది ధర్మం కాదు. దేవుడు ఆయన స్వస్థపరచటం అనేది వాస్తవం, కాకపోతే కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు, దానికి కారణాలు వేరే ఉంటాయి. జరిగిన సంఘటనలు మేము కళ్ళారా మేము చూసినటువంటి ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పడం జరిగింది. ఇంకా ఏంటి అంటే ఈ స్వస్థత జరగాలంటే పాపాలు క్షమించబడాలి. ఈ స్వస్థతలకి పాపాల క్షమాపణకి లింక్ ఉంది. అలాగే ఆయన్ని ప్రేమించటం, ఎంత బాగా మనం ప్రేమిస్తాం అంత బాగా మన పాపాలు క్షమించబడతాయి. ఆయన ఒక ఆమెకి ఎన్నో బాగా పాపాలు చేసిన ఆమెకి అన్నీ క్షమించాడు. అక్కడ శిష్యులు అడుగుతారు, అయ్యా ఈమె చాలా పాపాత్మురాలు, ఈమెకి అన్నీ క్షమించారంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా ఆమె పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తాడు. అట్లాంటి ఆ దేవుణ్ణి ఆమె కొలిచే విధానంలో ఆ పాపాలు పోతడం జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క మనం చేసే పనులు బట్టి, ఆ యొక్క దీన్ని బట్టి మారు మనస్సు కూడా ప్రధానం. ఆయన స్వస్థతలు యేసుప్రభు గారు ఇక్కడ లోకంలో నడయాడినప్పుడు నీ ఆయన ఎవరైనా వచ్చితే నీ పాపములు క్షమిపబడినాయి అంటే వాడి రోగం కుదిరి ఒక పక్షవాయువు గల ఆయన దగ్గర తీసుకొచ్చారు. నీ పాపములు క్షమిపబడినాయి అన్నాడు అంటే దేవుడికి అధికారం ఉంది కాబట్టి ఆయన క్షమించాడు, పాపాలు క్షమించాడు. నీ రోగం పోయింది అలా, కానీ ఆయన రోగం అప్పుడు తగ్గిపోయింది. కాబట్టి పాపాలు మన మీద నిలిచి ఉన్నప్పుడు ఈ రోగాలు మనల్ని వెళ్తాయి, పాపాలు క్షమించబడినప్పుడు అవి విడిచిపోతాయి. కాబట్టి అతను వెంటనే స్వస్థత పడినట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆశీర్వాదాలు కానీ ఈ స్వస్థతలు కానీ ఆ యొక్క సంఘటనలు ఆ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఆయన అన్నీ చూచేటువంటి దేవుడు. కాబట్టి ఇంకోటి ఏమంటే మనం ఇతరులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమిస్తాను. మన పాపాలను ఆయన క్షమించాలి అంటే మనము ఇతరుల పాపాలు కొన్ని మనం క్షమించి ఉండాలి. అట్లా చేసిన వాళ్ళకి త్వరగా జరుగుతుంది. ఇక ఇలా చేయని వాళ్ళు కూడా చేస్తుంటే కృపచొప్పున కొన్ని జరుగుతాయి. కాబట్టి ఇట్లా నీతి న్యాయ శాస్త్రానికి అనుగుణంగా జరుగుతూ ఉంటాయి, కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఇంకా మరి ఈ ప్రశ్న విషయంలోనే ఈ ప్రశ్న దీని లింక్గా ఇంకొక ప్రశ్న ఉంది, అవి తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇట్లా దేవుడు ఏ సందర్భాల్లో ఏ యొక్క కోణాల్లో చూచి స్వస్థపరుస్తారు అనేది మరి అన్యజనులుగా ఉన్న వారికి అందరికీ తెలియదు. కాబట్టి ముందు మనం తెలుసుకుని ఉండాలి, ఎవరికైనా మనం చెప్పే స్థితిలో ఉండాలి. కాబట్టి ఈ యొక్క కోణాల్లో దేవుడు చూసి స్వస్థపరుస్తాడు అని మనం చెప్పే స్థితిలో ఉండాలి. కాబట్టి మీకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మరి ఈ యొక్క నా యొక్క సాక్ష్యం ఏంటంటే మిమ్మల్ని బలపరచడం, అన్యజనులు ఎవరైనా సరిచేసే ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో మిమ్మల్ని ఉంచడం. కాబట్టి దీని అంతటిని మీరు మరి ఎక్కువ ఎపిసోడ్లు వెళ్ళినా కూడా ఎన్ని ఎపిసోడ్లు అయితే మనకి ఇబ్బంది ఏముంది, మీకు జ్ఞానం రావటం అవసరం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు తీసుకోండి. మరి దేవుడి యొక్క మాటల్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు తండ్రి ఈ 38వ ఎపిసోడ్లో తండ్రి మరి అన్ని జనుల దగ్గర నుంచి వచ్చినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నేను ఏమి ఇవ్వగలిగాను అనే విషయాన్ని మీ ప్రియబిడ్డల మీద ఉంచడానికి మీరు మీ కృప చూపించినందుకు వందనాలు స్తోత్రం. ఇటువంటి ప్రభు అపోహల్లో యేసు ప్రభుని ఎరిగిన వారంతా కూడా ఈ అపోహలు చాలా అపోహలు కలిగి ఆ అపోహలు తీర్చేవాళ్ళు లేక వాళ్ళు అసలు ఈ యొక్క మార్గంలోకి రాకుండా అట్లా ఆగిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభు. ఈ యొక్క మాటల ద్వారా ఈ యొక్క మరి ఈ టీవీని చూస్తున్నవారు కానీ చూచినటువంటి నీ బిడ్డలు ఇంకొకళ్ళు చెప్పడం ద్వారా కానీ వాళ్ళు ఇలా మభ్యపడటం తప్పు అని, అసలు వాస్తవాలు నిజాలు ఇవని వాళ్ళు ఇతరులకి మరి చెప్పగలిగే స్థితిలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డను కూడా ప్రభు వారి వారి అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరతలు తీర్చి ఆశీర్వదించండి. అలాగే ప్రభు నన్ను నా పరిచర్యను కూడా ఇక ముందు కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా
అనేక మంది బలపడులాగన అనేక మందికి ప్రభువా వాళ్ళకున్నటువంటి సందేహాలు నివృత్తి అవ్వులాగన మీరు కూడా ప్రభువా వారి హృదయాలను తెరిచి ఆశీర్వదించమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.